బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో స్పీకర్ ను కలవబోతున్నారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు కేటీఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో స్పీకర్ ను కలవబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ప్రెసిడెంట్ అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేలు చేరుకున్నట్టు తెలుస్తోంది, కేటీఆర్ ఎప్పటి వరకు చేరుకునే అవకాశం ఉంది, ఇంకా స్పీకర్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు? ఎస్ సత్తాజ్, ఆల్రెడీ కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలోనే స్పీకర్ కి ఫిర్యాదు చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. సో ఇక కాసేపట్లో 11 గంటల సమయంలో స్పీకర్ కూడా టైం ఇచ్చారు. సో ఇక 11 గంటలకి కేటీఆర్ ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పీకర్కి ఫిర్యాదు చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ముఖ్యంగా అంటే నిన్న చూసాం మనము, సవిత ఇంద్రారెడ్డి ఒక మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఒక అధికారిక సమావేశంలో ఆమెకు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కింద కూర్చొని నిరసన తెలిపిన ఘటన అందరికీ తెలిసిందే. సో దానిపై కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేరుగా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యంగా చూస్తే మనము గతంలో కూడా మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, జహీరాబాద్ నుంచి మాణిక్యరావు కానీ, అదేవిధంగా సంగారెడ్డి నుంచి చింత ప్రభాకర్, అదేవిధంగా మన దుబ్బాక నుంచి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలోనే స్పీకర్కి ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఇక మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి, సో ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈరోజు స్పీకర్కి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేయబోతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలలో ముఖ్యంగా ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా కొంత అవమానం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు అందులో స్పీకర్కి ఫిర్యాదు చేస్తున్నటువంటి దాంట్లో మెన్షన్ చేసుకొని ఉన్నారు. సో దాంతో పాటుగా ఇక వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో ఇప్పటికే, సో వారిపై కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటుని వాళ్ళు చాలా సీరియస్గానే తీసుకున్నారు. సో ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాఖలాలు కూడా తెలిసింది అందరికీ. సో ఇప్పుడు కాస్త మరోసారి కూడా స్పీకర్కి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. వాస్తవంగా అయితే ముందు వీళ్ళు మాత్రం తీసుకున్న అపాయింట్మెంట్ అయితే మాత్రము ఉల్లంఘనలకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో వారికి ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సో ప్రోటోకాల్ ఎవరు కూడా అధికారులు కూడా పట్టించుకోవటం లేదు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్లెక్సీల్లో కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా పిలవట్లేదు. నేరుగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రతినిధులు ఎవరో ఒకరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసాం మనము ఇప్పుడే మనకి ఎమ్మెల్యే సునీత నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు ఇక్కడికి చేరుకున్నారు. డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా ఇక్కడికి వచ్చారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో అయితే ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఉల్లంఘనలకు సంబంధించి మాత్రం వీళ్ళు కూడా ఖచ్చితంగా మేము స్థానికంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి, సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మేము ప్రతిపక్షంలో కీలకంగా ఉన్నాం కాబట్టి, సో ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి అధికారిక కార్యక్రమాల్లో ఏదన్నా కార్యక్రమాలు ఉంటే పిలవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, అంటే నేను జరిగినటువంటి సబితేంద్రరెడ్డికి జరిగినటువంటి ఏదైతే అవమానం ఉందో అలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకూడదని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి, ఇక స్పీకర్కి ఫిర్యాదు చేసిన తర్వాత ఇటు కేటీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఏ అంశాలు కేటీఆర్ మీడియా ముందు మాట్లాడతారని చెప్పేసి కూడా కొంత ఆసక్తిగా రేపుతుంది. దాంతోపాటు ఇక మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇటు హరీష్ రావు కూడా మీడియా సమావేశం ఉండబోతుంది. ముఖ్యంగా ఇటు రైతులకు సంబంధించిన ఎజెండా, రైతు ఇప్పుడు ఉన్నటువంటి రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలపైన మధ్యాహ్నం 1 గంట సమయంలో హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం వస్తుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైతలు.